Hello friends, welcome to my YouTube channel. Vanta meeru cheyochu. Nenu mee Jansi. Ee roju manam nimmakayi pesarapapputo pappucharu chesukobothunnamandi. Idi chaala baaguntadi. Nenu meeku deenini chupistanu tayar cheyese vidhanam. Idigonandi pesarapappu, inguva, pasupu, uppu, deeniki kaaram eyirandi. Ullipayalu ila cut chesukoni manam ila pettukovali. Oka 5-6 pachimirapakayalu. ఇవి పోపు దినుసులండి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ కరివేపాకు కొత్తిమీర దీన్ని మనం ముందుగా ఈ పప్పుని ఇలా వేసుకొని దీన్ని మనం కడిగి శుభ్రంగా తీసుకోవాలండి ఇది శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత అండి పెసరపప్పుని మనం ఇలాగా ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఈ ఉల్లిపాయల్ని ఇలా మనం ఇలా చేసుకోవాలి ఈ పచ్చి మిరపకాయల్ని కూడా మనం ఇలా వేసుకోవాలి వేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఒక 5-6 విజిల్స్ మనం రాణించుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక 5 విజిల్స్ రాణియండి 5 విజిల్స్ అయిపోయినండి ప్రెషర్ కూడా పోయింది మనం ఓపెన్ చేసుకొని చూద్దాం రండి ఇదిగోండి ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఇలాగా పచ్చి మిరపకాయలు తీసేసుకొని మనం ప్లేట్ లో పెట్టుకుందామండి వీటిని ఇప్పుడు మనం దీన్ని మెత్తగా చేసుకుందామండి దీన్ని ఇదిగోండి ఇలా మెత్తగా అయిపోయింది దీనిలోని మనం పసుపు ఉప్పండి ఒక 2 స్పూన్లు దీంట్లో కారం వేయొద్దండి కారం వేయకూడదు ఇందాక మీకు టమాటా చెప్పడం మర్చిపోయాను ఒక టమాటా కట్ చేసుకొని ఇప్పుడు వేయాలండి ఇది ముక్కలు మనం వాటర్ పోసుకోవాలి కొంచెం మీకు కావాల్సింది పోసుకోండి కొంచెం కొత్తిమీర తీసి పెట్టుకున్న మనం ఉల్లిపాయల్ని ఇలా వేసేసుకోనండి ఈ పచ్చిమిరపకాయల్ని మనం చేత్తో ఇలాగా మెలుపుకోవాలి ఇలాగా మెత్తగా చేసేసుకొని పచ్చిమిరపకాయ ఇంకా కారం వేయం కదండి మనం ఇదే కారం అని చాలా బాగా వస్తుందండి ఇది కలర్ కూడా మంచి పసుపు కలర్లో వస్తుంది పెసరపప్పు పసుపు వేసి కదా మనం నిమ్మకాయ చింతపండు నచ్చని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఇది పప్పుచారు మంచి చలవ కూడా చేస్తుందండి ఇది పెసరపప్పు నిమ్మకాయ ఉండడం వల్ల చలవ కూడా చేస్తుంది ఇది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు మనం బాగా మరగనిద్దామండి ఇదిగోండి ఒక 10 నిమిషాలకి ఇలా మరుగుతుంది ఇలా మరుగుతున్నదని దీన్ని మరగనివ్వండి ఇలాగా ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఇదిగో గ్యాస్ వెలిగించి మనం చిన్న బాండీ పెట్టుకొని కొద్దిగా అండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగాక కాగనిచ్చాక మనం కొంచెం ఆవాలండి జీలకర్ర వెల్లుల్లిపాయలు పెండి మిరపకాయలండి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అత్తమ్మ ఇంగో మర్చిపోయారు ఇంగో మర్చిపోయానా
అయ్యయ్యో, అది ముందు గుర్తు చేయొద్దమ్మా నువ్వు. మరి ఇక్కడ నుండి వెలబడి ఏం చేస్తున్నావు? ఇప్పుడు వేసుకున్నా పర్లేదు, కొంచెం కొద్దిగా అండి ఇంగువ టేస్ట్ కోసమే మనకి. ఇవి బాగా ఇలాగా వేగనివ్వాలండి. పోపు మనకి ఎంత ఎర్రగా వేగితే అంత బాగా మంచి వాసన వస్తుందండి. పోపు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు. కొంచెం వేగనిద్దామండి. ఇదిగోండి ఇలాగా మనకి మంచి కలర్లో పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడండి మనం నిమ్మకాయ ఇప్పుడు పిండుకోవాలండి. మనం ఒక కాయ అయితే మరి నాకు సరిపోతుందండి. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు సరిపోలేదంటే ఇంకొక చెక్క కూడా పిండుకోవచ్చు మీరు. ఒక్కసారి అండి నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా సూపర్గా ఉందండి, చాలా బాగొచ్చండి, చాలా బాగుందండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత సూపర్గా మంచి కలర్లో రెడీ అయిపోయిందో మంది పెసరపప్పు చారు, నిమ్మకాయ పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మనకి పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలా నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకొక రుచికరమైన వంటతో.